సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన తాండా కనకయ్య గౌడి మర్కూక్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా కాంగ్రెస్ పార్టీ కన్వా కప్పి తన చేతుల మీదుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుమ్కుంట నర్సారెడ్డి నూతనంగా ఎన్నికైన కనకయ్య మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ నాపై నమ్మకం ఉంచి మండల పార్టీ అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు శ్రీమతి గౌరవనీయులు సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి, రేవంత్ రెడ్డికి, గీతారెడ్డికి, స్థానిక సర్పంచ్ రెడ్డికి పేరు పేరున వారికి కృతజ్ఞతలు తెలుపుతూ తనపై నమ్మకం ఉంచినందుకు వారి నమ్మకాలను బొమ్ము చేయకుండా కాపాడుతానని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గజ్వెల్ సమీర్, పాములపర్తి సర్పంచ్ తిరుమల రెడ్డి, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి గ్రామానికి పోయి గ్రామ కమిటీ వేసుకోవాల్సిందిగా సూచిస్తూ ఇవాళ ఇక్కడ మల్లేశంతో పాటు ప్రతి గ్రామం కూడా కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ వచ్చారు. మరి మరకు గ్రామం అంటే అందరూ ముఖ్యమంత్రి మండలం అనుకుంటారు. మరి ముఖ్యమంత్రి మండలంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే విధంగా మా కంకేయ పనిచేయాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి ఎవ్వరిని కూడా కలవడు. మరి మా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్యమంత్రులు ప్రతి ఒక్కరిని కలుస్తుండే. మరి వాళ్ళ ఫామ్ హౌస్ మన మండలిని పెట్టుకున్నా కానీ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఆయన బయటకు రాడు, వాళ్ళని పలకరియ్యడు, వాళ్ళ సమస్య తీర్చే విధంగా కూడా ఉండడు. కాబట్టి ఇవాళ కంకేయ మీద పెద్ద బాధ్యత ఉంది. కంకేయ నువ్వు ప్రతి గ్రామానికి తిరుగు. ఎందుకంటే ముఖ్యమంత్రి సొంత మండలి కాబట్టి ఆ మండలిలో మన కాంగ్రెస్ పార్టీ ఎంత బలోపేతమైతే గజ్వేల్లో కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా బలోపేతమవుతుంది. కాబట్టి ఇక్కడున్న కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా మరి ఒకసారి మీ అందరికీ చెప్తున్నా, మీకు ఏ చిన్న ఆపత్తి సంపద వచ్చినా మీరు ఫోన్ చేసిన అర్ధ గంటలో నేను అక్కడ ఉండి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నేను కృషి చేస్తానని మీ అందరి ముందర మరి ఒకసారి చెప్తూ